జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్ ఓ పక్క సిల్వర్ స్క్రీన్పై అందాల విందుతో పాటుగా స్మాల్ స్క్రీన్పై వచ్చిరాని తెలుగుతో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్ షోతో సూపర్ పాపులారిటీ సంపాదించిన రష్మి ఆ షోలో యాంకర్గా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ క్రేజీ ట్వీట్ చేసింది. వచ్చిన ఏ అవకాశాన్ని వదలని ఈ అమ్మడు కరెంటు సినిమా టైంలోనే హీరోయిన్ పక్కన పాత్రలో నటించింది. అయితే అప్పుడు సరిగా అవకాశాలు రాకపోయేసరికి చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంది. ఇక ఎప్పుడైతే జబర్దస్త్ అమ్మడి చేతికి వచ్చిందో అప్పటి నుండి కెరియర్లో సూపర్ స్పీడ్ అందుకుంది. ఈ షో చేస్తూనే గుంటూరు టాకీస్ అంటూ హాట్ మూవీని చేసింది. ఆ సినిమా టాక్ ఎలా ఉన్నా కమర్షియల్గా సక్సెస్ అయింది మాత్రం కేవలం రష్మి వల్లనే. ఆ సినిమా తర్వాత అమ్మడికి అలాంటి ఆఫర్లు 6 డజన్కు పైగా వచ్చాయి. అన్నీ అలాంటి సినిమాలనే చేస్తూ కాస్త డబ్బులు వెనకేసుకుంది రష్మి. అంతేకాదు జబర్దస్త్ షో ద్వారా కూడా మంచి స్థాయికి వచ్చింది. 10,000 రెమ్యునరేషన్ నుండి ఇప్పుడు 100,000 రెమ్యునరేషన్ దాకా వెళ్ళిందంటే రష్మి సాధించిన విజయం ఏమిటో అర్థమవుతుంది. ఇక ఇన్నేళ్ళు జబర్దస్త్ కెరియర్ను గుర్తు చేసుకుంటూ క్రిందకు చూడొద్దు, డిప్రెషన్లోకి వెళ్తారు, పైకి మాత్రమే చూడండి, ఆశీర్వదించబడతారంటూ ఓ ట్వీట్ చేసింది. కష్టాల సమయంలో కిందకు చూసి డిప్రెషన్ అవ్వకుండా కెరియర్ మునుముందు ఇంకా పై స్థాయిలో ఉంటుందనే ఉద్దేశంతోనే ఉత్సాహభరితమైన ట్వీట్ చేసింది రష్మి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.